ఎలాగైతే డయాబెటీస్ ఉన్న పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎలాగైతే ఉంటుందో సిమిలర్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే రిస్క్ కొద్దిగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే పిల్లలకు కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది అనే రూల్ లేదు. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే అది జెనెటిక్ సంబంధించిన సమస్య కాదు. 99% థైరాయిడ్ సంబంధించిన సమస్యలు ఆటో ఇమ్యూనిటీకి సంబంధించినవి. కొద్దిగా అరౌండ్ 0.5% ఆఫ్ ద కేసెస్ కొన్ని ఉంటాయి, అవి జెనెటిక్ సంబంధించినవి. ఎగ్జాంపుల్ పెన్రెడ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. అంటే థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ జరిగే క్రమంలో ఒక చిన్న హార్మోన్ ప్రాబ్లం వలన వచ్చే సమస్య పెన్రెడ్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమే కాకుండా చెవులకు సంబంధించిన అంటే డెఫ్నెస్ వెనుకిడి లోపం కూడా ఉంటుంది, దాన్ని పెన్రెడ్ సిండ్రోమ్ అంటారు. ఎస్పెషల్గా ఇది అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళలో మనకు తెలుస్తుంది. కానీ 99% ఆఫ్ ద కేసెస్లో జెనెటిక్స్కి థైరాయిడ్ ప్రాబ్లమ్కి సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం చాలామంది మా పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీలో ఈ మధ్యకాలంలో చేస్తున్న టెస్టుల్లో మెజారిటీ అరౌండ్ 30-40% ఆఫ్ ద ఫీమేల్స్లో, ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో మనం థైరాయిడ్కి సంబంధించిన కొంచెం హెచ్చు తగ్గులను గమనిస్తున్నాం. అది హార్మోన్ పరంగా, ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోన్ హెచ్చు తగ్గుల వలన, ఎస్పెషల్గా బీటా హెచ్సిజీ అంటాం ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్, అది ఆ హార్మోన్ వలన టీఎస్హెచ్ లెవెల్స్ కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి. అంతేగాని ఖచ్చితంగా వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని కాదు. కొందరిలో ఒక మినిమల్ డోస్ ఆఫ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ ప్రెగ్నెన్సీలో అవసరం పడవచ్చు, కానీ అరౌండ్ 60-70% ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీతోనే పోతాయి. ఆ ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి డెలివరీ తర్వాత కూడా ఆ వ్యక్తి మెడిసిన్ తీసుకోవాల్సిన సందర్భాలు చాలా రేరు. సో చాలామంది మా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, తల్లి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ప్రాబ్లం కనుక ఐడెంటిఫై అయితే మెడిసిన్ తీసుకోవడం స్టార్ట్ అవుతే పుట్టబోయే బిడ్డకు కూడా ఉంటుందా అనేది డౌట్. సో ఈ ఛాన్స్ కూడా చాలా రేరు. కొన్ని సందర్భాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము హైపర్ థైరాయిడిజం కండిషన్లో మనం ఇచ్చే మెడిసిన్స్ ఏదైతే మన మదర్కి అంటే తల్లికి మనము రికమెండ్ చేసే మెడిసిన్స్ వల్ల డోసు కొద్దిగా ఎక్కువైనప్పుడు ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద పడుతుంది. అంటే ఆ పుట్టబోయే బిడ్డ యొక్క థైరాయిడ్ గ్లాండు ఉత్పత్తి చేయవలసిన థైరాయిడ్ హార్మోన్ కన్నా కూడా తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే మెడిసిన్ యాంటీ థైరాయిడ్ డ్రగ్, అంటే హైపర్ థైరాయిడిజంలో ఆ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవ్వకుండా ప్రివెంట్ చేసే డ్రగ్, దాన్నే యాంటీ థైరాయిడ్ డ్రగ్ అంటారు. ఆ డ్రగ్ ఇవ్వడం వలన తల్లి నుంచి బిడ్డకి ట్రాన్స్ఫర్ జరగడం వలన ఆ డ్రగ్ బిడ్డ యొక్క థైరాయిడ్ గ్రంథి మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి కొన్ని కండిషన్స్ మినహాయిస్తే తల్లికి థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో పుట్టబోయే బిడ్డకి థైరాయిడ్ ఉండవలసిన రూల్ ఏమీ లేదండి.